ಪಕ್ಷದಲ್ಲಿ ಅಂಡಿ ತೆಲುಗು ದೇಶ ಕಾರ್ಯಕರ್ತಲಾರ ಜಾಗಾಲಕು ವಿನುದಿಯನಿ ದೇಶ ಭಕ್ತುಲಾರ ಬದಲಿ ರಂಡಿ ತೆಲುಗು ದೇಶ ಕಾರ್ಯಕರ್ತಲಾರ ಜಾಗಾಲಕು ವಿನುದಿಯನಿ ದೇಶ ಭಕ್ತುಲಾರ ನಂದಮೂರಿ ಆಶಯ ರಥ ಸಾರಥ್ಯಂ ನೀ ಬದಲಿ ರಂಡಿ ತೆಲುಗು ದೇಶ ಕಾರ್ಯಕರ್ತಲಾರ మై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకి అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా జాగాలకు వెనుదీయని తెలుగుదేశం కార్యక్రమం అధిష్టానం ఇచ్చినటువంటి పేరు మేరకు 126 డివిజన్లో ఈనాటి కార్యక్రమం ఈరోజు తీసుకున్నాం. అలాగే కుత్బుల్లాపూర్ అంటే పేపర్లో కుట్లపురం అనే అనేవాళ్ళు. కుత్బుల్లాపూర్కు ఒక దశ దిశ నడిచే విధానం, ఈ చీకటి బతుకుల్లో అనేక రాష్ట్రాల నుంచి వచ్చి బతుకుతున్న వారికి తోడు నీడ లేకుండా, ఇల్లు లేకుండా, కరెంటు లేకుండా, నీరు లేకుండా మురికి కాలువల్లో బతుకుతున్నటువంటి సందర్భంలో ఒక సూర్య చంద్రుని వలె ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి అనేక పదవులు అనుభవించినటువంటి గౌరవనీయులు, అనుభవజ్ఞులు, పెద్దలు, పూజ్యులు దేవేంద్ర గౌడ్ గారు చేసిన అభివృద్ధి ఈనాటి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ గెలిచి అక్కడ ఆటలాడుతున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మరి ఏ బస్తీలో నేను అనుకోవటం దేవేంద్ర గౌడ్ గారు ఒకటే కాన్స్టిట్యున్సీ మేడ్చలు ఉన్నప్పుడు అంత పెద్ద విస్తీర్ణం కలటువంటి కాన్స్టిట్యున్సీలో ఆయన ఇంట్లో 10 నిమిషాలు కూడా ఉండకుండా ఈ జగద్గిరి గుట్ట ఈ కాన్స్టిట్యున్సీలో కుత్బుల్లాపూర్ లో మున్సిపల్ గా చేసి దీన్ని ప్రతి ఆయన తిరిగి ఆయన అడుగుపడని జాగలేదు. కుత్బుల్లాపూర్ లో ఈ కుత్బుల్లాపూర్ లో ముఖ్యంగా జగద్గిరి గుట్టలో రిజర్వాయర్ నిర్మించి ఆనాడు వాటర్ సౌకర్యం కల్పించినటువంటి మహానుభావుడు దేవేంద్ర గౌడ్ గారిని ఈ చరిత్ర మరవరు. పల్లెపల్లి తెలుగుదేశం అనేది మరి ఎవరో కొంతమంది కామెంట్ చేసే విధంగా మరి పార్టీ మొదటి నుంచి ఒక క్రమశిక్షణ, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక సభ్యత్వం, కానీ ముఖ్యంగా సభ్యత్వం అనేది 2 సంవత్సరాలకు ఒకసారి చేసే సభ్యత్వం, ఎమ్మెల్యేగా ఉండి, ఎంపీ ఉండి, 8 మంది కార్పొరేటర్లు ఉండి, ఒక సర్పంచ్ లేకుండా కూడా అధికారంలో లేనప్పుడు, తెలుగుదేశం పార్టీలో అధికారం ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఈ పార్టీ నుంచి పోయిన ఎమ్మెల్యే గారు వివేక్ ఆయన 17,000 మెంబర్షిప్ చేస్తే ఏలాంటి అధికారం లేకుండా పార్టీ కార్యకర్తలతో చాలా సంతోషంగా 13,000 మంది కార్యకర్తలతో సభ్యత్వం చేసిన ఘనత ఈ కుత్బుల్లాపూర్కు దక్కిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక సర్పంచ్ లేకుండా కూడా నాకు సభ్యత్వం కావాలని ముందుకొచ్చినటువంటి మరి 13,000 మంది కార్యకర్తలు కుత్బుల్లాపూర్లో మెంబర్షిప్ తీసుకున్నారు. దాన్ని బట్టి తెలుగుదేశం పార్లమెంటో ఈ సందర్భంగా పెద్దలు కూడా గ్రహించవలసిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఒక నాయన పెద్దల చేతిలో రాజకీయం ఉన్నప్పుడు మరి 35 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది పెద్దల చేతనే అధికారం ఉండేది. ఒక పెద్ద నుంచి వచ్చి ఒక ఓటేయమంటే ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకే ఓటేసే పరిస్థితులు, మన కనీస సౌకర్యం చెప్పుకుందామంటే 5 ఏళ్ళకే ఒకసారి నాయకుడు వచ్చే పరిస్థితులు. ఆనాటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించి దీనికి ఒక దశ దిశ నిర్దేశం ఇచ్చి ప్రజాస్వామ్యంలో లేడీస్కి అయితేనేమి, జెంట్స్కి అయితేనేమి, యువతకైతేనేమి భవిష్యత్ కావాలంటే నందమూరి తారక రామారావు చూపిన బాటలో ఆనాటి నుంచి ఈనాటి వరకు పార్టీని నడిపిస్తున్నాం కాబట్టి ఇంకా ఈ తెలుగుదేశం పార్టీ బలోపేతంగా ఉందని దానికి ఇదే తారకాను కూడా నేను చెప్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మరి ఏదైతే మహిళ
మనుషుల్ని చైతన్యవంతం చేసి భర్తల మీద ఆధారపడకుండా వారు ఒక్కొక్క రూపాయి 30 రూపాయలు చొప్పున జమ చేసి ఈరోజు కోట్లాది రూపాయలు బ్యాంకులో జమ చేసుకుని చంద్రబాబు నాయుడు స్ఫూర్తిని మరవకుండా ఉన్న మహిళామతులకు తెలుగుదేశం పార్టీ సత్తయంతో మీరు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని మహిళా సోదరులు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. యువతకు ఇక్కడ ఎలాంటి కాలేజీలు లేకుండా బెంగళూరులో బాంబేలో ఎక్కడాకెళ్ళి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుకునే సౌకర్యం లేక కొంతమంది 10వ తరగతికి పరిమితమైన పరిస్థితుల్లో మరి టెక్నాలజీ డెవలప్మెంట్ చేసి సాంకేతిక పరిజ్ఞానం రూపొందించి మరి బయోటెక్ హైటెక్ చేసి ఇక్కడ ఒక సైబరాబాద్ సిటీని నిర్మించి అనేక కళాశాలలు స్థాపించి మన పిల్లలందరూ బస్తికి 10 మంది ఇంజనీర్లు ఉన్నారంటే ఆ ఘనత కేవలం చంద్రబాబు నాయుడుది. అది ఎవరు మనం మరవరాని చెప్పి కూడా విద్య లేనిది ఇంత పశువునే విధంగా మన రాష్ట్రంలో మన విద్యను మన బుద్ధిని మార్చిన ఘనత యువకులకు ప్రాధాన్యతనిచ్చి పార్టీని బలోపేతం చేసి రైతులకు కార్మికులకు కర్షకులకు అందరికీ కూడా అన్ని అభివృద్ధి రంగాలలో ముగించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. కాబట్టి కొన్ని లోటుపాట్లు ఎన్నో రకాలుగా మనకు ఆటుపోట్లు ఎవరో అనేక పార్టీల వాళ్ళు సతాయిస్తున్నా కూడా వీటైన ధైర్యంతో ముందుకొచ్చి ఏమాత్రం ప్రమాదం వెనుకేయకుండా ఈ పార్టీని ముందుకు తీసుకుపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా భగవంతుడు శక్తిని ఇంకా ఇవ్వాలని మరి మనం తెలుగుదేశం పార్టీకి ఆయనకు అండగా నిలిచి రాబోయే కుద్బుల్లాపూర్ లో జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జెండా పతాక శీర్షికను మనము తప్పనిసరిగా ఎగరవేసి అధికారంలో రావడానికి అందరూ కార్యకర్తలు కృషి చేయాల్సిన అవసరం ఉందని దానికి ముఖ్యంగా ఈ రోజు ఈ పార్టీని నడిపిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు సగం లేక సమయం లేక అమరావతిలో ఉన్నా కూడా మరి ఇక్కడ ముఖ్య నాయకులు మరి నిలరమణ గారు పెద్దిరెడ్డి గారు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు మిగతా ముఖ్య నాయకులు మరి పార్టీని నడిపిస్తున్నారంటే ఒక మనిషి చాలు అధికారంలో ఉండి 8 డివిజన్ కార్పొరేషన్ నుండి మరి ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉన్నదో మరి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతిదానికి కమిషన్ ఇసుక కుప్ప ఇంటికాడ పోస్తే 10,000 రూపాయలకు పొద్దుగానే వస్తున్నారు. ఒక ఇసుక కుప్ప ఒక ఇటుక ఒక లారీ ఇంటి ముందు నిలబడదంటే కార్పొరేటర్లు 5,000 రూపాయలకు 10,000 రూపాయలు పీల్చి పిప్పి చేస్తా ఉన్నది కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీలో ఇలాంటి నాయకత్వం ఉండడా మరి ప్రజల చేత లంచాలు తీసుకునే వాళ్ళమా? ఈ ఒక నిజాయితీ గల పార్టీ కాబట్టి రాబోయే రోజుల్లో యువతకు భవిత చూపెట్టాలంటే మహిళలకు ముందుకు పోవాలంటే అభివృద్ధి రావాలంటే తెలుగుదేశం పార్టీకే మీరు చేయతనిచ్చి ఈ పార్టీని నడపాల్సిన బాధ్యత ఉందని ఈ పల్లెపల్లి తెలుగుదేశం సందర్భంగా చాలా సంతోషంతో వచ్చినటువంటి యువ నాయకులకు అందరికీ మరొకసారి చేతులు నమస్కరిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికి మరొకసారి శిరస్వరించి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. తీసుకొచ్చి ఒక కార్యాలయం పెట్టింది దేవేంద్రగౌడ హయాంలో, ఈ ఆ రోజు ఒక మండల ఆఫీస్ పెట్టింది దేవేంద్రగౌడ హయాంలో, ఆ రోజు పోలీస్ స్టేషన్ పెట్టింది దేవేంద్రగౌడ హయాంలో, ఆ రోజు అభివృద్ధి ప్రతి ఒక్కటి గల్లీ నుంచి ప్రతి ఒక్క సన్ను సన్ను దాకా సీసీలో కానివ్వండి